కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముందు జగన్ రెడ్డి ఏ విధంగా సాగిలపడ్డారో ఆయన చెల్లెలు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చెప్పడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో తటస్థులు నిర్ఘాంతపోయారు. అప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను అందరూ రాజకీయ కారణంలోనే చూశారు. జగన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో బెయిల్ పై కొనసాగుతుండడం, ఆయన సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలక వ్యక్తులు అరెస్టులు జరగకపోవడంతో బీజేపీని చాలా మంది అనుమానంగా చూశారు. ఈ అంశాలపై బీజేపీ కేంద్ర పెద్దలు కూడా ఏనాడు వివరణలు ఇవ్వలేదు. తాజాగా షర్మిలారెడ్డి చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా తేనె తెట్టి కదిలించినట్లు అయింది. ఆయన దానికి కానిదానికి కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడటమే తప్ప రాష్ట్రానికి దక్కవలసిన నిధులు, ప్రాజెక్టులు, ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 ప్రకారం అందించవలసిన ఏ ఒక్క ప్రయోజనంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీసిన సందర్భం లేదు. సమాఖ్య స్ఫూర్తితో స్వయం ప్రతిపత్తితో వ్యవహరించాల్సిన రాష్ట్రం కేంద్రానికి సబార్డినేట్గా మారిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేనేలేదు. ఏ రంగంలో కూడా పెట్టుబడులు రావడం లేదు. పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులన్నీ నిద్రలోకి జారుకున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని జడత్వం ఆవరించింది. అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిస్తేజంగా, నిర్వికారకంగా, శిలా సదృశంగా మారిపోయింది. ఒక్క అవినీతిలోనే క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అత్యంత చురుకుగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితులను గమనించినప్పుడు ఎవరికైనా రాష్ట్ర భవిష్యత్తు పట్ల దిగులు, బెంగ కలగక మనవు. ప్రజల విషయానికి వస్తే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజల దారి ప్రజలది, జగన్ రెడ్డి దారి జగన్ రెడ్డిది అన్న చందంగా ఉంది. ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం అనేది లేనేలేదు. ఈ 5 ఏళ్లలో మీడియా ద్వారా ప్రజలతో తన భావాలను, ఆలోచనల్ని వైఎస్ జగన్ రెడ్డి పంచుకున్న సందర్భమే లేదు. ప్రజల తరపున ప్రశ్నలు అడిగే మీడియాను ఎదుర్కోవడం ఆయనకు ఇష్టం లేదు. దారుణం ఏమిటంటే ప్రజలకు సంబంధించిన కీలక అంశాలన్నీ మంత్రులు కూడా మాట్లాడారు. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్న చందంగా అంగన్వాడీల సమ్మె, ప్రభుత్వోద్యోగుల డిమాండ్లు, ప్రతిపక్ష పార్టీ నేతలపై చేసే విమర్శలు, ఇలా ప్రతి అంశంలో ప్రభుత్వ సలహాదారు మాత్రమే మీడియా ముందుకొస్తున్నారు. ఒకరిద్దరు మంత్రులైతే అసలు తాము నిర్వహిస్తున్న శాఖలేమిటో కూడా మర్చిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. కీలకమైన నీటి పారుదల శాఖను నిర్వహించే మంత్రి గారైతే రోజు ప్రధాన ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం మినహా నీటి ప్రాజెక్టుల పురోగతి, అంతర్రాష్ట్ర జల వివాదాలలో రాష్ట్రం హక్కులు పరిరక్షించడానికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పొరపాటుగా కూడా ప్రస్తావించరు. మరో కీలక రంగమైన ఆర్థిక శాఖలో ఏం జరుగుతున్నదో ఎవరికీ అంతుబట్టదు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు మొత్తం ఎంత, వాటిని ఏ రంగాలలో ఖర్చు చేశారు, బడ్జెట్ లో జరిపిన కేటాయింపుల ప్రకారం నిధులు ఖర్చవుతున్నాయా లేదా అనే వివరాలను తొక్కుపెట్టి పారదర్శకతకు పాతర వేసేశారు. ఆ గణాంకాలను తెలుసుకోవడానికి సమాచార చట్టాన్ని ఆశ్రయించినా అందేది అరాకొరా సమాచారమే. సిఏజీ బయట పెట్టే వరకు ఆర్థిక రంగం అవకతవకలు తెలుసుకునే అవకాశం ఎవరికీ లేదు. పైగా ప్రతిపక్షాలు తెస్తున్న అప్పులపై అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ అప్పుడప్పుడు ఆర్థిక శాఖలో పనిచేసే అవుట్ సోర్సింగ్ అధికారులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారే తప్ప ప్రజలకు జవాబుదారీ వహించే రాజ్యాంగ బాధ్యత ఉన్న ఆర్థిక మంత్రి స్పందించరు. పైన చెప్పిన జగన్ రెడ్డి వ్యక్తిగత అంశాలతో పాటు ఇప్పుడు చర్చించుకుంటున్న ప్రజా ప్రయోజనాల గురించి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాట్లాడటం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కొన్ని అంశాలపై ఉద్యమాలు చేయడానికి ప్రయత్నించినా కూడా రాష్ట్ర బీజేపీ నేతలే సహకరించని దుస్థితి ఉంది. ఇవే విషయాలను షర్మిలారెడ్డి ప్రశ్నిస్తున్నారు. దాంతో మొహం వేలాడేసుకోవడం వైసీపీ నాయకుల వంతవుతుంది. షర్మిలారెడ్డి వేస్తున్న ప్రశ్నలకు జగన్ రెడ్డి దగ్గర సమాధానాలు లేకపోవడంతో ఆమె వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు.